మాకు అమ్మాయి మాత్రం చదువుకోవడం ఇష్టం లేదు ఏంటి ఇష్టం లేదా మేము అంతలా ప్రశాంత్కి చెప్పి పంపించాము అసలే మా రామలక్ష్మి చదువుకోవాలని ఎంతో ఆతృతగా ఉంది ఏంటమ్మా మీరు అలా మాట్లాడుతున్నారు అని ఈ విధంగా అంటూ ఉంటే ప్రశాంత్ నువ్వు చెప్పావేమో అనుకుని ఈ నిశ్చితార్థానికి ఈ ఏర్పాట్లు చేశాను కానీ ముందుగా నిన్ను ఆడుకుంటే ఇక్కడి వరకు వచ్చేది కాదేమో అని అనగానే అప్పుడు వెంటనే ప్రశాంత్ మాత్రం అమ్మ అని అనగానే ఇక మా భార్య మాటే నా మాట కూడా అయితే నేను చెప్తున్నాను రామలక్ష్మి ఎలాగైనా చదువుకోవాలి అమ్మ ఎందుకమ్మా ఒప్పుకోండి ఏముందమ్మా ఆఫీస్కి వెళ్ళి వచ్చాక కాసిన్ని కాఫీ ఇస్తే సరిపోదా వద్దు ప్రశాంత్ వాళ్ళని ఇబ్బంది పెట్టకు కానీ మా అమ్మాయి మాత్రం చదువుకోవాలి చదువుకుంటుంది నేను మాట ఇచ్చాను ఇక ఈ నిర్ణయానికి మీకు ఆటంకం అనిపిస్తే ఇక వెళ్ళొచ్చు అని అనగానే రఘురామ్ గారు మీ కుటుంబం అంటే ఎంతో గౌరవం అప్పుడు వెంటనే పద్మభర్త కూడా మా రామలక్ష్మి చదువుకుంటుంది ఎందుకంటే తను అంత బలంగా చదువుకోవాలని తను నిర్ణయం తీసుకుంది కాబట్టి అది కాదు ప్రశాంత్ అమ్మాయి చదువుకోవడం ఏంటి అయితే మీరు ఒప్పుకోరా నేను వెంటనే పెళ్ళయ్యాక మేము వేరు కాపురం పెట్టేస్తాము నేను అమ్మాయిని ఇష్టపడుతున్నాను నేను అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని అనగానే వద్దు ప్రశాంత్ అమ్మ నాన్నలకు ఎదురు చెప్పి మాట్లాడకూడదు మీ అమ్మ వాళ్ళ అంగీకారమే మా అంగీకారం అవుతుంది అని అనగానే అమ్మ చెప్పమ్మా చెప్పు అని ఇలా ప్రశాంత్ అంటూ ఉంటే ఇక మాకొక్కగానొక్క కొడుకు వాడు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అన్నాడు మా అబ్బాయి కోసమైనా మీ అమ్మాయిని చదివించడానికి అంగీకరిస్తున్నాము అని అనగానే ఇక వెంటనే జానికి అలానే చూస్తూ ఉంటుంది కానీ పెళ్ళి తర్వాత మీరు మళ్ళీ ఏదో ఒక తిరకాసు పెట్టరు కదా ఉన్నత కుటుంబం ఇలా అబద్ధాలు చెప్తామా చెప్పండి ఎందుకంటే మా అన్నయ్యకు నచ్చవు అందుకే ఈ ఇంటి ఆడి బిడ్డను మీ చేతిలో పెడుతున్నాము అని అనగానే మేము ఖచ్చితంగా చదివిస్తాము మా కోడల్ని మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే మావాడికి నచ్చినప్పుడు మా మాతో ఇంకేంటి చెప్పండి మావాడి సంతోషమే మా సంతోషం ఇక నిశ్చితార్థాలు పుచ్చుకుందం పటండి బావగారు అని అంటూ ఇరువురు కూడా అలా తాంబూలాలను మార్చుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఇద్దరిని కూడా కుర్చీలో కూర్చోపెట్టి అక్షంతలో అలా వేస్తూ ఉంటే ప్రశాంత్ మాత్రం రామలక్ష్మిని ప్రేమగా చూస్తూ ఉంటే రామలక్ష్మి అలానే ప్రశాంత్ని చూస్తూ ఉంటుంది అప్పుడు పద్మభర్త అబ్బా అసలు ఆద్య అనుకున్నట్టుగానే జరిగింది నిజంగా ఆ డేర్కే మొక్కాలి ఎవరు కూడా మాట్లాడాలంటే భయపడతారు అలాంటిది నీ మనసులో ఉన్న మాటని ఎంత తేలిగ్గా చెప్పావమ్మా నిజంగా నువ్వెంతో ధైర్యపరుడివమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే అదే సమయానికి చేయి వేసి అలా ప్రేమగా ఆద్యను చూస్తూ ఉంటాడు ఏంట్రా నిన్ని నీ బాపునరా అని అనగానే వెంటనే సరేనన్నా అని ఏంటో చేయి తీస్తూ ఉంటారు మరోవైపు రూమ్లోకి వచ్చి ఆ పుస్తకాన్ని చూస్తూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఆద్య ఇదంతా కేవలం నీ వల్లే రామలక్ష్మి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నెరవేరాలి సరే ఆద్య ఖచ్చితంగా నెరవేరుతాను ఎందుకంటే నాన్నగారు కూడా చదువుకోవడానికి అంగీకరించారు కదా అలాగే పెళ్ళి తర్వాత ఇక ఆయన కూడా చదివిస్తానని అన్నారు కదా ఏంటి రామలక్ష్మి నీకు ఈ పెళ్ళి చేసుకోవటం ఇష్టమా అంటే అది కాదా ఏ ఆడపిల్లైనా కానీ పెళ్ళి తర్వాత చదువుకుంటుంది కదా మొత్తం చదువుని పూర్తి చేయాలంటే ఒకవేళ రామలక్ష్మి బాగా ఆలోచించు ఈ మధ్యలో నువ్వు ఎవరినైనా ఇష్టపడితే అప్పుడు చాలా కష్టం అవుతుంది నీ మనసుకు నచ్చిన వాడు ఎదురైతే ఏం చేస్తావు చెప్పు అందుకే ఇప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకో మళ్ళీ లేట్ అయిందనుకో ఇక అప్పుడు నిర్ణయం తీసుకోవడం ఉండదు రామలక్ష్మి బాగా ఆలోచించుకో అని అంటూ ఉండగా అవును నిశ్చితార్థం తర్వాతే అన్ని ప్రేమలన్నీ పుడతాయి ఏంటి బావా అలా అంటున్నా కొంప తీసి నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా ఏంటి అని బిట్టు అనగానే అప్పుడు శ్రీను వెంటనే వైపు చూస్తూ ఉంటారు హే వీడింటి ఇలా చూస్తున్నాడు బిట్టు ఏముంది సినిమా హీరోయిన్స్ అలా చూస్తూ కాలాన్ని గడిపేస్తాడు ఈ డప్పుకి ఆ చారుయే కరెక్టులే అంతే కదా డప్పు అని ఆత్య అంటూ ఉంటే అదేం లేదు ఎందుకో నాకు బావతి తేడా కొడుతుంది రామలక్ష్మి నిజంగానే ఎంగేజ్మెంట్ అయ్యాకే ఎప్పుడు ఎలా ప్రేమ పడుతుందో తెలీదు కానీ వదలలేనంత ప్రేమ పడుతుంది అని శ్రీను అంటూ ఉంటే ఇప్పటికైనా బాగా ఆలోచించుకో రామలక్ష్మి అని అంటూ ఉంటే చెప్పు రామలక్ష్మి ఈ పెళ్ళి చేసుకుంటే మాత్రం ఆ తర్వాత నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నెరవేరలేవు అని అంటూ ఉంటే అప్పుడు రామలక్ష్మి రఘురామన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆద్య నా లక్ష్యం ఒకటి నా మనసులోకి ఎలాంటి ఆలోచనలను రానివ్వను ఎందుకంటే కేవలం నా మనసు చదువు మాత్రమే ఉంటుంది నా అన్నగారు కూడా అంగీకరించారు కదా ఇక నాకు చాలా ద్యా ఎలాంటి వాటిని కూడా దరిచేరనివ్వను అని ఈ విధంగా అంటూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో చీరలను రామలక్ష్మి మడత పెడుతూ ఉండగా అద్య ఫ్రెండ్స్ అని ఛాయ అనగానే ఏంటి నాతో ఫ్రెండ్షిపా నువ్వు రాముతో కదా ఫ్రెండ్షిప్ చేస్తావో అంటే నీ ధైర్యం సాహసం ఇవన్నీ చూస్తుంటే మెచ్చుకోలేకపోతున్నాను వస్తుంటే అందరూ చెప్పారు నీ గొప్పతనం గురించి నాకు చాలా సంతోషంగా ఉంది నీ వల్లే ఇప్పుడు రామలక్ష్మి చదువుకోబోతుంది నాతో పాటు మళ్ళీ రామలక్ష్మి రాబోతుంది పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నాను అంటే నేను హెల్ప్ చేసినందుకు ఫ్రెండ్షిప్ చేస్తావా నువ్వెంతైనా రాము ఫ్రెండ్వి నా ఫ్రెండ్వి ఎలా అవుతావు నీ వల్లే కదా రాము సేవ్ అయింది నీ వల్లే చదువుతుంది అని ఈ విధంగా అంటూ ఉండగా అదే సమయానికి ఇదిగోండి ఇందులో మీ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి అని విధంగా అంటూ ఆద్య చూపించగానే అప్పుడు రామలక్ష్మి ఆద్య ఈ కోర్స్ అయితే ఎలా ఉంటుంది అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడు మాత్రం మనసులో ఈ ఊర్లో అందరికంటే దురదృష్టరాలివి నువ్వే అని అనుకునేదాన్ని రామలక్ష్మి కానీ ఆత్య వచ్చాక నియంత అదృష్టవంతురాలు ఎవరూ లేరని అనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగా అంతలో జానకి శ్రీను ఇద్దరు వస్తారు అలా ఆత్య రామలక్ష్మి మాట్లాడుకోవడాన్ని చూసి జానకి ఎంతో సంతోషపడిపోతూ పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి ఇలా వీళ్ళిద్దరిని చూస్తుంటే నా చిన్నతనంలో నేను సంధ్య ఆడిన జ్ఞాపకాలే గుర్తుకు వస్తున్నాయి అని జానికి మనసులో అనుకుంటూ ఉండగా శ్రీను ఆ కాగితాలు తెచ్చావు కదా ఇవ్వు అని అనగానే ఇదిగోండి అప్లికేషన్ ఫిల్ చేస్తాను మీరు చెప్పండి ఆద్య నేను ఫిల్ చేస్తాను చెప్పు అవసరం లేదు నేను చేస్తాను రామలక్ష్మిది నువ్వు చేసాయి అంటే ఎప్పుడు రామలక్ష్మి చేస్తాను కదా ఇప్పుడు నీది చేస్తాను ఆద్య అని అనగానే బావా నేను చేసుకుంటాను బావా పర్లేదు ఈ తివ్వు బావా అవునా నేను చేస్తానని అన్నాను కదా సరేలే వాళ్ళు చేసుకుంటానని అంటున్నారు కదా శ్రీను వాళ్లకు కాగితాలు ఇచ్చేసాయి అని అనగానే వెంటనే అవును రామలక్ష్మి అప్లికేషన్ పెడుతున్నాము కానీ అని అంటూ ఉండగా అంతలో ఆత్యా మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుతున్నారో బాగా ఆలోచించుకోండి అవునవును కొంపతీసి వివేకానందన శ్రీ సాయి కాలేజా మీరంటే గొప్పోళ్ళు గొప్పోళ్ళ కాలేజ్లో చదువుతారు కానీ నేను అలా చదవలేను కదా అలా సంబంధం ఏముంది చదువే మెయిన్ ఇంపార్టెంట్ కదా అని ఆద్య అంటూ ఉంటుంది సరేలే రామలక్ష్మి నాకు మాత్రం ఒక మంచి పార్టీ కావాలి నా నోటిని చేయవా అయితే చక్కెర ఉంది తీసుకుని వస్తాను బెల్లం కూడా ఉంది లేదు ఒక మంచి పార్టీ కావాలి ఈ ఊరంతా కూడా మన గురించి అనుకునేలా ఆ పార్టీ కావాలి రామలక్ష్మి అని అనగానే అప్పుడు ఆద్యకు తన అమ్మతో గడిపిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది చెప్పు రామలక్ష్మి ఎప్పుడు వెళ్దాం మర్చిపోలేని పార్టీ కావాలి నాకు అని ఛాయ అడుగుతూ ఉంటే ఆద్య మాత్రం మౌనంగా దినంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఆరు బయటకు వచ్చి చందమామను చూస్తూ మా అమ్మ ఛాయ ఏమంటుందో విన్నావు కదా పార్టీ అడుగుతుంది మనం కూడా అంతకంటే ఎక్కువ పార్టీ చేసుకున్నాం కదా మమ్మ కానీ ఆ పాత రోజులను మర్చిపోలేకపోతున్నానమ్మమ్మ నేను నైంటీ పర్సెంట్లో పాస్ అయ్యాను నువ్వు ఉంటే ఎంతో సంతోషపడేదానివి అనే విధంగా అంటూ చందమామను చూస్తూ బాధపడిపోతూ చెప్తూ ఉంటుంది